ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలపై తీవ్రంగా పడింది. దేశ ప్రధాని పిలుపు మేరకు లాక్డౌన్ ప్రకటించగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అలాంటి తూర్పుగోదావరి జిల్లా అనపతి ఆది ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనాథులకు, వలస కార్మికులకు, అనాథులకు గత 10 రోజులుగా వారిని చేరదీసి హక్కును చేర్చుకుని ఆహారాన్ని అందిస్తూ, ఇతర రాష్ట్రాల వారికి కూరగాయలను పంపిణీ చేస్తూ సమాజ సేవ అందిస్తున్న ఆది ఫ్రెండ్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మలిడి ఆదిరెడ్డితో మా ప్రతినిధి నానాజీ ఫేస్ టు ఫేస్. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్, ఈ కరోనా వైరస్ వల్ల ప్రపంచంతా అల్లాడిపోతుంటే తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో శరణార్థులు, అలాగే అనాథులు, అలాగే పని లేకుండా ఎంతోమంది ఖాళీగా ఉండి తిండికి కూడా తినలేకపోయిన చాలామందికి ఒక ఆది యూత్ చాలా ఈ యొక్క అన్నాన్ని గత 10 రోజులుగా వీళ్ళు అన్నదానం చేస్తున్నారు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి ఆది యూత్ వ్యవస్థాపకులు మల్లుడి ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ యొక్క ఈ స్ఫూర్తి ఇలాగ ఈ అన్నదానం చేయాలనేది మీరు ఇప్పుడే కలిగిందా, లేదంటే ఇదివరకు కూడా మీరు ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేశారా? ఇదివరకు చిన్న చిన్న సేవా కార్యక్రమం చేయడం ఎలాగ మాకు పాల్గొనటం మాకు అలవాటు. కాకపోతే ఈ లాక్డౌన్ సందర్భంగా కొంతమంది అన్నం లేక ఆహారం లేక చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మా నోటీస్కి రావడం జరిగింది. దాంతో మాతో ఉండే సభ్యులందరూ కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది, ఎవరైతే అన్నం లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ మనం ఏదైనా ఫుడ్ అరేంజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచించి ఈవేళ 11వ రోజు 10 డేస్ అయింది స్టార్ట్ చేసి, ఇవాళ 11వ రోజు ఇక్కడ షెల్టర్ ఏమో మాకు ఇక్కడ సత్యపుల్రెడ్డి గారు అని చెప్పేసి ఆయన వీరలమ్మ సైకిల్ స్టాండ్ అని ఖాళీ చేయించి మాకు ఇవ్వడం జరిగింది. అలాగే వీరేందర్ రెడ్డి అన్న ఆయన, మిగతా సభ్యులు శివ విజయ్ మొత్తం మా బ్యాచ్ అంతా పుల్లారెడ్డి అని, మా సురేంద్ర మ్యాక్సిమం మా పీపుల్ అంతా కూడా హెల్ప్ చేస్తామన్నారు. ఇది 50 మందితో స్టార్ట్ అయింది, ఇవాళ వచ్చి నిన్నైతే 125 మంది దాకా పెట్టడం జరిగింది. ఇవాళ ఇంకా పెరుగుతారనుకుంటున్నాం. ఎంతమంది వచ్చినా ఈ లాక్డౌన్ ఎంతకాలం ఉన్నా మేము అయితే సర్వీస్ చేసి ఎవరైతే ఆహారం అందరికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మేము సేవ చేయాలనుకుంటున్నాం. అలాగే ఈ సేవకి మాకు తోడ్పాటు అందించి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. అలాగే మేము ఈ సర్వీస్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు దాతల సహాయం కూడా చాలా బాగా పెరిగింది. ఎంచేదంటే ఇబ్బందులు అన్నది ఏది ఏ ఇబ్బంది అయినా మనం తొలగించుకొచ్చాము, కానీ ఆహారం లేని ఇబ్బంది మటుకు చాలా దారుణమైన పరిస్థితి. దాన్ని అధిగమించాలని ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇది మెయిన్గా రాజమండ్రి కాకినాడ ప్రధాన రహదారి కావడంతో ఈ చుట్టుపక్కల రోడ్డు పక్కన వేరే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి బొమ్మలు వేసుకుంటే చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వలసవాదులు ఉంటారు. ఈ వలసవాదులకి ఇలాంటి ఆహారానికి ఈ అన్నం అది తినరు, వాళ్ళకంటే ఒక ప్రత్యేకమైన ఫుడ్ ఒకటి ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం మీ ఆర్గనైజేషన్ ఏమన్నా సహాయం చేస్తుందా, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు ఏమైనా చేసిందా? వాళ్ళకి వాళ్ళు అన్నం రైస్ తింటాం తక్కువ, వాళ్ళు వాళ్ళు చపాతీలు తింటారని చెప్పి మాతో చెప్పడం జరిగితే వాళ్ళు గోధుమ పిండి, అదే ఆలుగడ్డలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏది కావాలంటే అది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఈ ఈ రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వేరే ఈ అన్నమే కాకుండా ఈ వాళ్ళకి కావాల్సిన ఆహారం, వాళ్ళు డైలీ తినే ఆహారాన్ని కూడా మేము అందుబాటులో ఇస్తున్నామని చెప్తున్నారు. అలాగే ఇక్కడ చాలామంది దాతలు కూడా ఉన్నారు. ఈ ఆర్గనైజేషన్కి ఈ ఆది యూత్ తరపున వీళ్ళందరికీ పెట్టడానికి షెల్టర్ ఇచ్చినందుకు, అలాగే ఈ ఇక్కడ ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పారు ఆది గారు. ఇక్కడ నుంచి ఈ ఎన్ని రోజులైనా సరే ఈ లాక్డౌన్ ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం కూడా మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్తున్నారు. అలాగే మేము 19 న్యూస్ ఎంతో ప్రాధాన్యత కాకినాడ నుంచి ఇక్కడికి ఒక ఏదైతే ఆర్గనైజేషన్ ఈ లాక్డౌన్లో సహాయం చేస్తుందో ఆ లాక్డౌన్లో సహాయం చేసిన వాళ్ళందరినీ కూడా మేము వెనకుండా నడిపిస్తామని 19 న్యూస్ కరోనాపై యుద్ధం ప్రకటించింది. అందులో భాగంగానే ఇక్కడ అన్నదానం జరుగుతుందనే కార్యక్రమం మీద మేము ప్రత్యేకంగా ఇక్కడ కార్యక్రమం మీద ఫోకస్ చేస్తున్నాము. అలాగే నా కెమెరామెన్ వెంకటేష్తో నానాజీ, 19 న్యూస్, అనపర్తి.